करोना విధుల్లో అటు పోలీస్ వైద్య సిబ్బందితో పాటుగా ఇటు వ్యాయామ ఉపాధ్యాయులు కూడా లాక్ డౌన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హెల్త్ పోలీస్ సిబ్బందికి పూర్తి సాలరీ ఇస్తున్నట్లుగా తమకు కూడా ప్రభుత్వం ఇవ్వాలని తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం వ్యాయామ ఉపాధ్యాయులు కోరుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలంలో కరోనా విధులు నిర్వహిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు యొక్క ఇబ్బందులను 19 న్యూస్ కు తెలియజేశారు. మార్చి 30 నుంచి వ్యాయామ ఉపాధ్యాయులు డిఈఓ ఆర్డర్స్ ప్రకారం రాజోలు ఎస్ఐ ఇచ్చిన విధులను అన్నింటినీ మేము చేస్తున్నామని, మాకు కూడా పోలీస్ వైద్య సిబ్బందిలాగే పూర్తి సానిటరీని ప్రభుత్వం ఇవ్వాలని రాజోలు మండల విద్యా శాఖాధికారి కోరారు. కరోనా నివారణ కోసం ఉదయం సాయంత్రం మొన్న 31 నుంచి లాక్ డౌన్ పెట్టిన దగ్గర నుంచి శ్రమ చేస్తున్నారు. 2 పూట్ల కూడా ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఉదయం, మధ్యాహ్నం 4 నుంచి 7 దాకా చేసేవారు. కొన్ని సెకండ్స్ పిల్లలు మళ్ళీ ఎక్స్టెండ్ చేసిన తర్వాత మధ్యాహ్నం కూడా మానేసాం, ఉదయం వస్తున్నారు. కానీ నెల రోజు నుంచి 31 ఇప్పటి వరకు వాళ్ళు కంటిన్యూగా చేస్తున్నారు. పాపం వాళ్ళకి ఏమో గవర్నమెంట్ ఎటువంటి ఇన్సూరెన్స్ అనేది కూడా కల్పిస్తే బాగుండు. మిగతా శాఖలకి పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ వాళ్ళకి ఇస్తున్నట్టుగా మా వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ బీమానాడు కల్పిస్తే చాలా సంతోషం. అలాగే శానిటైజర్స్, మాస్కులు, గ్లౌస్ ఏదో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన టీచర్స్ ఏవో వ్యక్తం చేస్తున్నా కానీ అవి కూడా ప్రొవైడ్ చేస్తే కొంచెం బాగుంటుందని కోరుతున్నాము. కొన్ని జిల్లాల్లో వీళ్ళ మీద ఒత్తిడి లేకుండా సెకండరీ గ్రేడ్లు వాళ్ళని కూడా వేశారు. అలాగే టీచర్స్ మా వాళ్ళకి కూడా ఈ స్కూల్ పీఈటీని యాప్ చేసి సెకండరీ గ్రేడ్ టీచర్స్ కనుక వేస్తే మాకు సంతోషం, కొంచెం రిలాక్స్ ఇచ్చినట్టు వస్తుందని కోరుకుంటున్నామండి. మా జిల్లాలో కూడా డిఓ గారు అడుగుతున్నాం, యూనియన్ ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ వేసి పీడీలకి పీఈటీకి కొంచెం రిలాక్స్ ఇవ్వాలని మాకు కోరుతారు.